జనం న్యూస్ వార్తలకు స్వాగతం. జన న్యూస్ మన ఊరు మన సర్పంచ్ ప్రోగ్రాంకి స్వాగతం. అది ఒక చిన్న పల్లెటూరు. యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్న గ్రామం. విప్లవాలకు పెట్టింది పేరు. మడమతిప్పని వీరులను అందించిన గడ్డ, రజాకార్లను తరిమిన పోరాట యోధుల అడ్డ, విప్లవ పోరాట యోధుడు దుంపల మల్లారెడ్డిని అందించిన పుణ్యభూమి అది. అదే యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం కాచారం గ్రామం. గ్రామంలో సర్పంచ్ ఎలక్షన్ల సందడి మొదలైంది. టీఆర్ఎస్ అభ్యర్థి అన్రెడ్డి లక్ష్మీ బుచ్చిరెడ్డి ప్రచార సరళి దృశ్యాలు. అందరినీ కలుపుకుని ఆప్యాయతతో ఓటు అడుగుతున్న లక్ష్మీ బుచ్చిరెడ్డి. రాజకీయాలకు అతీతంగా గ్రామ అభివృద్ధి లక్ష్యమంటూ సాగిపోతున్న అభ్యర్థి లక్ష్మీ బుచ్చిరెడ్డి. గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా పనిచేస్తానంటున్న అభ్యర్థి. టీఆర్ఎస్ అభ్యర్థి లక్ష్మీ బుచ్చిరెడ్డి గెలుపు కోసం గ్రామస్తుల కృషి. ఈ ప్రచార సరళిని తెలుసుకోవడానికి, ప్రచారంలో ఏ విధంగా అభ్యర్థులు ముందుకు పోతున్నారో తెలుసుకోవడానికి మన జనం న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం కాచారం గ్రామానికి వచ్చింది. ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి అన్రెడ్డి లక్ష్మిని అడిగి మరిన్ని విషయాలు ప్రచారాల సరళిని తెలుసుకుందాం. మా గ్రామంలో ఏమేమి సమస్యలు ఉన్నాయో అన్నీ ఒక్కటి లేకుండా అన్ని తీర్చే బాధ్యతగా ముందుకొచ్చాము మేము. పేదలకు కానీ ఏవే సమస్యలు వెనుకబడి ఉన్నాయో, నీటి కానీ, మంచినీళ్ళ కోసం కానీ, కరెంటు స్తంభాలు, లైట్లు లేవని చెప్పడము, అన్ని ప్రతి ఇంటి డబుల్ బెడ్రూమ్లు లేవు కానీ, పింఛన్స్ కానీ, ప్రతి ఒక్క చిన్న పెద్ద సమస్యలు అన్నీ తీరవడానికి ముందుకొచ్చాము. పైన పార్టీల తరఫున కాకుండా మా సొంతంగా కూడా చేస్తామని మేము ముందుకొచ్చాము. ప్రజలకు, పేదవారికి చాలా సేవ చేస్తానని నా ఇష్టపూర్వకంగా నేను ముందుకొచ్చాను. నుంచి 14th ఫైనాన్స్ నుంచి కూడా వేయడం జరిగింది. ప్రస్తుతానికి కూడా చిన్న చిన్న సమస్యలు అంటే డ్రైనేజీ సమస్య అనేది ఒకటి, తాగునీటిది మిషన్ భగీరథ ఏదైతే ఉన్నదో దాని ద్వారా నీళ్లు మన గ్రామానికి కూడా వస్తున్నాయి. దాన్ని సక్రమంగా ఇంకా ట్యాంకు ద్వారా ఇంకా సప్లై జరగటం లేదు. ఆ సరఫరా ఏర్పాటు అయ్యే విధంగా కూడా ఇప్పుడు ఎన్నిక కాబడే ప్రజలతోటి, ఎన్నిక కాబడేటువంటి సర్పంచ్ తోటి ఉన్న చిన్న చిన్న సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేస్తామని జనం ముందు పోతూ, జనానికి హామీ ఇస్తూ, మన మీద ఏదైతే నమ్మకం ఉంచి 5 సంవత్సరాలు మమ్మల్ని కొనసాగించి మంచిగా ఆశీర్వదించి నన్ను సర్పంచ్గా మా భార్యను ఎన్నిక ఎట్లయితే చేసారో అదేవిధంగా కూడా అన్రెడ్డి లక్ష్మిని కూడా మా ప్రజలందరూ కూడా ఆశీర్వదించి అత్యధిక మెజారిటీ తోటి గెలిపిస్తారని ఆశిస్తూ, అదేవిధంగా మీకు కూడా గతంలో ఎటువంటి హామీలు అయితే ఇచ్చి మేము పనిచేసినామో అదేవిధంగా కూడా జనానికి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఫలాలు ఏవైతే ఉన్నాయో అందరికీ కూడా సక్రమంగా అందే విధంగా చూస్తామని ఈ సందర్భంగా చెప్తూ సర్పంచ్ గారిని జనంలోకి ముందుకు తీసుకుపోతూ మేము ప్రచారంలో కొనసాగుతున్నాం. ఖచ్చితంగా కూడా ఈసారి విజయం సాధిస్తామని కూడా మరొక్కసారి సర్పంచ్గా ఉంది ఆమెను కూడా మేము గెలిపించుకుంటామని మేము మహిళలందరం ముందుకు వస్తున్నాం. ఆమెను గెలిపించుకుంటాం మేము, ఆ జాండ మేము ఎగిరేస్తాము. మంచిగా అన్ని విధాలు మాకు అక్కకు సహకరించి మాకు అన్ని విధాలు చేస్తుందని మేము నమ్మకంతో మేము ముందుకు వచ్చినాం. వాళ్ళు మంచిగా దేవుని దేవాలందరు చల్లగా ఉండాలి, వాళ్ళ కుటుంబ సమేతంగా మంచిగా ఉండాలి. వాళ్ళందరూ మాకు సహకరించి అక్కని మేము గెలిపించుకుంటాం. మా కాసార గ్రామంలో మేము గెలిపించుకుంటాం. అందరికీ మేము అందరం కమిటీ, వర్కింగ్ కమిటీ బాధ్యతలు అప్పచెప్పినందుకు అందరి తరఫున అందరినీ కంపల్సరీ సర్పంచ్తో సహా 8 వార్డులను గెలిపించేందుకు నేను ముఖ్యంగా ఇదివరకు ఎప్పుడు మాత్రం ఓట్లకు గురించి ఎన్నడూ రాలేదు. నా ఓటు ఎంతో వయసు వెళ్ళిపోయేది. ఈసారి కంపల్సరీ దృష్టి తీసుకొని ప్రతి ఒక్కరిని ఓటు అడిగేటందుకు నేను ముందుకు వస్తున్నాను. ఇదివరకు కూడా నా సొంత నిర్ణయంతో కూడా ఊరికి 15 సంవత్సరాల నుంచి ఎంతో సహశక్తిగా ఖర్చు పెడుతున్నాను. ఇప్పుడు ఇదివరకు నరహారాన్న ఉండే సర్పంచ్ ఆయన సిసి రోడ్లు కానీ గ్రామ పంచాయతీ కానీ ఏదేదో ఇంకా కూడా సమస్యలు, ఎస్సీ కాలనీలో మోరి సమస్య, గతం గల కూడా నా 5-6 సంవత్సరాల గల కూడా ఇదో బొడ్రాయి పండుగ అనే సమస్య ఉంది. దాని అట్నే పెండింగ్లో ఉంది. తన దగ్గర కూడా కనీసం
గత 10 నెలలకు 20 రోజులకు ఎవరెవరు చనిపోతారు, కనీసం కాలు గడుపుతుంది. ఇప్పుడు నీళ్లు లేవు, అది ఎవరింటికి వచ్చి వాళ్ళ కాలు గడుపుకునే వారు అవకాశం ఉంది. కనీసం వాడు బట్టలు మరుచుకుతానికి ఏ రూమ్లు ఏం లేవు. దాని గురించి కూడా నా సంత నిర్ణయం ప్రకారం ఏ సర్పంచ్ గెలిచిన సర్పంచ్ కూడా కంపల్సరీ గెలిపిస్తా. గెలిపిన తర్వాత కూడా వెనుక పోతే కూడా ఉడ్రాయి పండగ గురించి 2 లక్షలు నా సొంతంగా కూడా ఖర్చు పెడతాను. మాదిగిరి మోరీ దాని సమస్య నెల రోజులనే పరిష్కరిస్తా, ఏ విధంగా సరే ఎంత ఖర్చు అయినా సరే. దీని గురించి గ్రామ కాచార గ్రామ ప్రజలకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే సర్పంచ్తో సహా 8 వార్డు మెంబర్లు గెలుచుకుని ఈనాడు మంచినీటి సమస్య ఉంది. ఆ మంచినీటి సమస్యను ఈ గ్రామాలలో అన్ని గ్రామాలలో కూడా 5 ఏళ్లలో పూర్తి చేసినటువంటి వ్యక్తి తాగునీరు కూడా అతి త్వరలోనే అన్ని ప్రాజెక్టులు కూడా పూర్తి అవుతా ఉన్నాయి. ఈ 2-3 ఏళ్లలో మన కాచారం విలేజే కాదు, ఇటువంటి చిన్న విలేజ్లు కూడా అన్ని రైతులకు సస్యశ్యామలమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుందని కూడా మీ అందరికీ మనవి చేస్తూ టీఆర్ఎస్ సర్పంచే గెలవబోతా ఉన్నారని మీకు చెప్తూ ఈ సమస్యలు అనేటి విలేజ్ లో చాలా తక్కువ ఉన్నాయి. ఉన్న సమస్యలన్నీ గతంలో ఉండే, టీఆర్ఎస్ వచ్చినాక సమస్యలు తీరినాయి. కాకపోతే తాగునీరుకు కొంచెం ఇబ్బంది ఉంది, ఆ ఇబ్బంది కూడా ఈ 2-3 నెలల్లో తీరబోతుందని కూడా. లక్ష్మీ బుచ్చిరెడ్డిని గెలిపిస్తామంటున్న యువత కాచారం గ్రామంలో అన్రెడ్డి లక్ష్మీ అండ్ బుచ్చిరెడ్డి గారి ప్రచార యాత్రలో పాల్గొన్నటువంటి కాచారం గ్రామ ప్రజలు, అధిక ప్రజలో పాల్గొన్నటువంటి గ్రామ పెద్దలు, మరి విద్యార్థులు, యువకులు, ప్రజలందరూ కూడా అన్రెడ్డి లక్ష్మి గెలుపు కోసం బ్రహ్మరథం పట్టడం అనేది ఇది ఒక గొప్ప శుభ పరిణామం. ఈరోజు ముఖ్యంగా అన్రెడ్డి లక్ష్మి బుచ్చిరెడ్డి గారు అనేక మంది పేద ప్రజలు చనిపోయిన కుటుంబాలకు ఆర్థిక సహాయాలు కూడా అందిస్తూ భవిష్యత్తులో పథకాలను కూడా సక్రమంగా అమలు చేస్తూ అనేక విషయాలలో కూడా ముందుకొస్తూ చిన్న పెద్ద కొన్ని కుటుంబాలకు, ఆర్థిక స్తోమత లేని కుటుంబాలకు కూడా, విద్యార్థులు చదువుకోలేని కుటుంబాలకు కూడా అనేక ఆర్థిక సహాయాలు అందిస్తున్నటువంటి అన్రెడ్డి బుచ్చిరెడ్డి గారికి కూడా మనం గెలిపించడంలో అందరం కూడా సమముఖమై ప్రజలందరం ముందు తీసుకుపోవాల్సిన అవసరం కూడా ఉన్నది. ఈ కాచారం గ్రామంలో యువకులు కనీసం 100 నుండి 150 వరకు యువకులు కూడా ఉన్నారు. వారి సమస్యలు కూడా పరిష్కారం చేస్తూ రానున్న రోజులలో క్రికెట్ గ్రౌండ్ దగ్గర ఒక మంచి హాల్ కూడా నిర్మించబోతున్నాం. ఈ గ్రామంలో సక్రమంగా పథకాలు అమలు చేయడం కోసం కూడా యువకులు కూడా బ్రహ్మరథం బట్టి మేము గెలిపించడం మా ఏకైక లక్ష్యం అంటున్నటువంటి యువకులు కూడా ముందుకొచ్చి గెలిపించడం కోసం కృషి చేస్తున్నారు. అలాగే ఈ ప్రత్యేక ఈ గ్రామానికి సంబంధించినటువంటి ఆనాడు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కూడా ఈ గ్రామానికి చరిత్ర ఉన్నది. అలాగే గతంలో అనేక గ్రామంలో సమస్యల పరిష్కారం కోసం కూడా యువకులు ప్రజలందరూ కూడా ముందుండి ప్రజాప్రతినిధులు పనిచేయకపోతే కూడా పనిచేసే విధంగా పొడిచేటువంటి ప్రజలు కూడా ఎడ్యుకేట్ అయ్యి కూడా ఉన్నారనేది మేము చెప్తున్నాం. అలాగే గతంలో 2 సంవత్సరాల క్రితం కూడా పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి మనకు గ్రామంలో 5 గుంటలకు 3 ఎకరాల భూమి కూడా ప్రజల పోరాట ఫలితంగానే దక్కించుకోవడం జరిగింది. అది కూడా ప్రజలందరికీ పంచడం కోసం మేము గెలిచిన తర్వాత పంచడం జరుగుతుంది అనేది సరైన హామీ కూడా ఇస్తూ ఈ ప్రచారానికి వచ్చినటువంటి ప్రచారంలో కూడా మేము ఆ విషయం కూడా చెప్తూ మేమందరం అన్రెడ్డి లక్ష్మితో పాటు 8 మంది వార్డు నెంబర్ గెలిచి విజయకేతను ఎగిరేసి జనం బ్రహ్మరథం బట్టి కూడా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలన్నీ సక్రమంగా అమలు చేస్తూ పేద ప్రజల హక్కుల కోసం, పేద యువకుల కోసం, విద్యార్థుల కోసం, ఏ చిన్న చితక ప్రజలందరికీ కూడా ఆపద సాపద ఉంటే ఆన్లైన్లో ఫోన్ కంటే మేము ముందుండి, అంబులెన్స్ కంటే ముందుండి సమస్యల పరిష్కారం చేస్తామని ముగిస్తూ ఇక రానున్న రోజుల్లో గెలిపే మా ధ్యేయంగా ముందుకు పోతున్నామని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ జనం న్యూస్.